ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు, భారతదేశాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడం కోసం 2047 వరకు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఏ రేంజ్ వరకు ఉండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత భారీగా పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిని భారీగా పెంచి భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడం కోసం పౌరుల నుంచి సలహాలు కోరుతూ ఉన్న మీ సలహాలన్నీ కూడా ఏదో ఒక యాప్ చేర్చి అందులో మీరు సలహాలు ఇవ్వండి, ఆంధ్రదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి అట, ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలట, దీనికోసం సలహాలు సూచనలు అడిగారు. సో అందరినీ ఓపెన్గానే అడిగారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారికి మనకు తోచిన సలహా మనం ఇద్దాం, వాళ్ళు తీసుకుంటారో లేదో వాళ్ళు ఇష్టం, బట్ మనం కూడా మన సలహా ఇద్దాం. మీరు కూడా ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. నా సలహా ఏంటి అంటే వెరీ సింపుల్, జనాల మధ్య కులాల గొడవలు పెట్టాలి, జనాలను మతంతో గుంపులు గుంపులుగా వేరువేరు చేసేయాలి, మొత్తం ఎప్పుడు మతపరమైన గొడవలు లేదంటే ఏమంటారు కులపరమైన గొడవలు ఇవి లేదు అంటే ఇంకొక డైవర్షన్ ఏదో ఒక డైవర్షన్ తోటి జనాలను అయితే పిచ్చోళ్ళని చేసి దాని వెనుక మనం కావలసినవన్నీ కనుక అమ్మేసేటివి అమ్మేసి చేసే అప్పులు చేసేసి పంచాల్సిన వాళ్ళకు పంచేసి ఆ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి వెంచర్ కోసం రాష్ట్రం అందరి నెత్తి మీద కూడా అప్పులు పెడుతూ ఉన్నారు, అప్పులు పెట్టి దాన్ని డెవలప్ చేస్తారట. మరి దానివల్ల ప్రజలకు ఏంటి ప్రయోజనం అంటే అక్కడ బాగా రేట్లు పెరిగితే రేట్లు పెరిగిన వాళ్ళు అక్కడ అమ్ముకొని వేరే చోట కొంటారట, అప్పుడు అక్కడ కానీ రేట్లు పెరుగుతాయట. ఒక బ్రహ్మాండమైన ఐడియా. సో అటువంటి ఐడియాని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ అనంతపురంలోనో తిరుపతిలోనో కర్నూలులోనో కడపలోనో ఇక్కడ ఒక వెంచర్ వేసి రాయలసీమలు ఉత్తరాంధ్రలో కూడా ఇటువంటి వెంచర్లు ఒకటి వేసి వీలైతే ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఓపెన్ చేసి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా విపరీతంగా కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు బాగా పెంచాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెంచాలి అని చెప్పి నా సలహా ఒకటి విషయం మతం పేరుతో జనాల మధ్య విషయాన్ని జిమ్మి మనం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. మనం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొని మనము మన కులపోళ్ళు అధికారంలో ఉన్నారనుకోండి శాశ్వతంగా జనాలను 2020 అని 2047 అని 2080 అని ఆ మాయలో ఉంచేసి డెవలప్మెంట్ అంతా పేపర్ల మీద చూపించేయచ్చు. ఏముంది మనం 19కి ముందు చూడలే, మనకు అమరావతిలోనే సింగపూర్ కనిపించేది, అమరావతిలోనే లండన్ కనిపించేది, అమరావతిలో అమెరికా కనిపించేది, అమరావతిలో శ్రీలంక కనిపించేది, జపాన్ కనిపించేది, జర్మనీ కనిపించేది. తీరా చూస్తే మనకు ఒరిజినల్ రియాలిటీ ఏం కనిపించింది, ఆ బిల్డింగ్ల దగ్గరకు పోవాలి అంటే పడవలేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పడవలంటే గుర్తొచ్చింది. ఒక నెటిజన్ కూడా మంచి సలహా ఇచ్చారు ఏమని, 2036లో అమరావతిలో ఒలింపిక్స్ జరపాలి సార్, స్విమ్మింగ్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ రావాలి, ఎందుకంటే 2036 ఒలింపిక్స్కి ఇంకా 12 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఈ 12 సంవత్సరాలు అమరావతిలో మంచిగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేస్తే ఖచ్చితంగా స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ మనకే వస్తుంది. సో 2036లో అమరావతిలో గోల్డ్ ఒలింపిక్స్ నిర్వహించండి, స్విమ్మింగ్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించాలి అని ఆ సలహా కూడా బాగానే ఉంది. అండ్ ఇంతేకాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావన తీసుకురాకూడదు, ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి, ఆధారాలు లేకుండా విమర్శలు చేయాలి, ఎదుటి మనిషి మీద ఎప్పుడు అభండాలు వేసుకుంటూ రాజకీయం చేయాలి, మధ్యాహ్న భోజనం పెట్టాలి అన్నా అన్నా క్యాంటీన్లు పెట్టాలి అన్నా వరద సాయం వస్తే జనానికి ఆదుకోవాలన్నా ఏం చేయాలన్నా ఒక క్యూఆర్ కోడ్ పెట్టాలి, ఒక బ్యాంక్ అకౌంట్ రిలీజ్ చేయాలి, దానికి మీరు డబ్బులు పంపించే బాబు మీకు పుణ్యం ఉంటుంది, మీ డబ్బులు పంపించే బాబు మీ పితృస్వాములకు పుణ్యం ఉంటుంది, రకరకాలుగా చెప్పాలి. ఇంకా వీలైతే చెప్పా పెట్టకుండా పొడ మీద గేట్లు ఎత్తేసినట్టు అట్లా ఎత్తేయాలి, జనాలు కొట్టుకుపోవాలి, ఆశ కొట్టుకుపోవాలి, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ పోయామనుకోండి. అండ్ ధరలు కూడా ఇప్పుడు వెల్లుల్లి కేజీ 350-400 ఉంది, అవును ఇంకా ఎక్కువే ఉన్నట్లుంది, ఎర్రగడ్డల కేజీ 70 ఉన్నట్లున్నాయి, అన్ని రేట్లు వాసిపోతాయి, ఎర్రగడ్డలు అంటే సరే ఆనియన్స్ అన్నీ వాసిపోతూ ఉన్నాయి. సో విపరీతంగా రేట్లు పెరగాలి. మనం ఏ రాజకీయ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పిన్ చేసి ఒక పోస్ట్ పెట్టాలి, క్యూఆర్ కోడ్ పెట్టి మీరు దానికి స్కాన్ చేసి డబ్బులు పంపించండి, మేము ప్రజలకు ఆదుకుంటామని. విపరీతమైన అప్పులు చేయాలి, అప్పులు చేసిన డబ్బు ఏం చేయాలో తెలియకుండా దగ్గర దాచిపెట్టాలి, ఇప్పుడు మన వాళ్ళకు వివిధ పనుల కోసం అని చెప్పి వాళ్ళ కన్వర్షన్ చేయాలి, ఏం చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ పోయామనుకోండి బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతెందుకు ఇవన్నీ పక్కన పెట్టు, విషం మతం పేరుతో విషం చిమ్మి జనాలను వేరు చేసేస్తే అయిపోతుంది.
జనాలను వేరు చేసేసామనుకో, రాష్ట్రం దేశం మామూలు పురోభివృద్ధి సాధించదు. సో ఇటువంటి సలహాలు చాలానే ఉన్నాయి. సో మొదటి విడతగా అయితే ఈ సలహాలు ఇద్దాం. అన్నీ సింపుల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ప్రైవేట్ పరం చేసేయాలి. ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ వన్ బై వన్ ప్రైవేట్ పరం చేసేయాలి. పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళు బాగుండొద్దు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు, ప్రైవేట్లో ఫీజులు కడతారు, ప్రైవేట్ మాఫియాలో ఉన్న ఒకటి రెండు కులాల వాళ్ళు పెద్ద వాళ్ళు అయిపోతారు. సో ఒకటి రెండు వాళ్ళు పెద్ద పెద్ద లక్షలు సారీ వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారనుకో, ఒకరిద్దరి దగ్గర సంపద ఉంటే రాష్ట్రం అంతా ఉన్నట్లు భ్రమ కల్పించడం కోసం వాళ్ళు మీడియాలో పెట్టుబడులు పెడతారు, మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటారు. మొత్తం మన కళ్ళ ముందంతా కనుక బ్రహ్మాండమైన అద్భుతం ఆవిష్కృతం జరుగుతుంది. సో ఇటువంటి మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మొదటి విడతగా నాదైతే ప్రధాన సలహా, జనాన్ని మతం పేరిట విషం చిమ్మేసి వాళ్ళను వేరు చేసేసి ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని పెంచేసి మన రాజకీయ పాపం గడుపుకోవాలి. ఫస్ట్ ఇది పాటించాలి. చాలా స్ట్రిక్ట్గా కంటిన్యూస్గా ఇదే పాటించారనుకోండి, రాష్ట్రం దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతకుమించి ఎవరిని సలహా ఇస్తారా? ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి. మరి చాలామంది ఇస్తున్నారు నెటిజన్, ఇచ్చిన మాట మీద నిలబడొద్దు. ఇది ఇంకో సలహా, ఇచ్చిన మాట మీద అసలు నిలబడకూడదు. సాయం అడిగితే ముడి పగల కొట్టాలి. వరద సాయం అడుగు, ఇంకో సాయం అడుగు. ఇటువంటివి కనుక పాటించుకుంటూ వెళ్తే డెఫినెట్లీ రాష్ట్రం అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పట్టపగా లేకుండా పెరిగిపోతుంది.